రెండు సార్లు ప్రయత్నించి ఓడిపోయి మూడోసారి శర్మిలమ్మ విజయమ్మ కష్టం వల్ల గెలిచానని చెప్పుకుంటున్నా రోజా గారు కూడా నిన్న వచ్చి కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం సక్సెస్ఫుల్ గా మీ వదినమ్మ భారతమ్మ గారి విక్రమాఫియ కేసుని పక్కదారి పట్టించడంలో సక్సెస్ఫుల్ గా సక్సెస్ అయ్యారు మీరైతే 100% పక్కదారి పట్టించేశారు అలాగే ఇంకొక దారి కూడా మర్చిపోయారు గతంలో మీరు ఇదే మహిళా శక్తి ఇదే రోజా మహిళా శక్తి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెల్ట్ షాపులు ధ్వంసం చేస్తామని చెప్పేసి మాట్లాడి ఒక ఫైర్ లో మాట్లాడారు ఇప్పుడు ఆ ఫైర్ ఏమైందో ఈ మహిళా శక్తి ఇప్పుడు మహిళల గురించి ఎందుకు పంచేయట్లేదో కూడా పట్టించుకుంటే మంచిది అలాగే ఈసారికి తెలంగాణ జాగృత దాకా అయిపోద్ది ఈ ఎన్ఐఏ విషయం మీ వదినమ్మ దాకా రాదు మీరు కంగారు పడక్కర్లేదు ఇప్పటి వరకు మోకాల దగ్గర ఒంగు ఉన్నాయి అన్నయ్య ఈ ఎన్ఐఏ ఈ విక్రమాఫియా దెబ్బకి ఏకంగా పాదాల దగ్గర పడుకున్నాడు కాబట్టి ఈసారికి మీ వదినమ్మను వదిలేస్తారు పట్టించుకోరు అన్నయ్య వాళ్ళ పాదాల దగ్గర ఉన్న రోజులు మీ అన్నయ్య మీ వదినమ్మ ఇద్దరు బయటే ఉంటారు స్టేషన్ లోకి వెళ్ళారు ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి మీరు ఈసారి కూడా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో లేని ఎడారి గురించి ఎడారి కంట్రీస్కి వెళ్ళి దుల్లుడు పుచ్చకాయలాగా దుల్లి టూరిజం శాఖ అభివృద్ధి కోసం టూర్లు చేస్తున్న రోజా గారిని ఎలా వేయించుకున్నారు న్యూస్లు ఈసారి ఏకంగా మంచు పర్వతాల్లోకి వెళ్ళి మంచు పర్వతాల టూరిజం శాఖను అభివృద్ధి చేసే టిప్స్ అన్ని కనుక్కొని వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో మంచు పర్వతాలు సృష్టించి మీరే అన్న మూడు రాజధానులు కట్టాడు కదా అట్లాగే మంచు పర్వతాలను కూడా కట్టి వాటిని ఏ విధంగా టూరిజం శాఖ అభివృద్ధి చేయాలో ఆలోచిస్తారని చెప్పేసి ఇంకా సిగ్గు శరము ఏమీ లేకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం మానేసి ఇకనైనా మహిళ అన్న ఆత్మసాక్షి అనేది ఒకటి ఏడిస్తే మర్యాద కాపాడుకోవాలి అన్న ఒక బాధ్యత ఒకటి ఏడిస్తే దయచేసి మిమ్మల్ని తిట్టడానికి కూడా నాకు మనసు ఒప్పట్లేదు ఒక మహిళను అయ్యుండడం మూలంగా సాటి మహిళను అవమానించలేను ఈ స్థాయికి రావడానికి ఎన్ని ఇబ్బందులు పడుతుంటారో తెలుసు కాబట్టి దయచేసి పదవి ఇవ్వాలండొచ్చు పోవచ్చు ప్రభుత్వాలు ఇవ్వాలండొచ్చు పోవచ్చు మనుషులకి ఆత్మసాక్షిని ఒకటి ఏడ్చింది దాని ప్రకారం తమరు మీ బాధ్యతలు నిర్వర్తించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము లేని పక్షంలో మీ స్థాయికి మీరు మాట్లాడే స్థాయికి మేము దిగజారటం మొదలెడితే మీకన్నా పదవడ్డు వస్తుంది మాకు అది కూడా అడ్డు రాదు ఆ విషయం గమనించుకోవాలి దయచేసి రోజమ్మ గారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.